గత ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంలో ఆలేరు భువనగిరి నియోజకవర్గాలను సశస్యాల్మం చేయడానికి బస్వాపూర్ గ్రంథమల ద్వారా తాగునీరు తెస్తామని కేసీఆర్ ప్రగల్భాలు పలికి హామీ ఇచ్చారని రెండు సంవత్సరాల ఇచ్చిన మాట మరిచారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గంధమల్ల ప్రాజెక్టు రద్దు చేయడాన్ని ఖండిస్తున్నానని, గతం ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంలో ప్రగల్భాలు పలికారని అన్నారు. ఆలేరు భువనగిరి నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడానికి బస్వాపూర్ గంధమల్ల ద్వారా తాగునీరు తెస్తామని కేసీఆర్ అన్నారని, రెండు సంవత్సరాలలో ఆలేరు భువనగిరి ప్రాంతాలకు త్రాగునీరు ఇస్తామని మాట ఇచ్చారని ఆరోపించారు. బస్వాపురం నుండి కాలువల ద్వారా నీళ్లు ఇస్తామని అంటున్నారని, పదవ లిఫ్ట్ ద్వారా కొండపోచమ్మ గజ్వేల్ వరకు ఆయన స్వార్థానికి కడుపు నింపుకున్నారని, కొండపోచమ్మ నుండి తుర్కపల్లి 3 కిలోమీటర్లు ఉండదని మాకేమో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తారా అని ప్రశ్నించారు. బస్వాపురం నుండి ఆలేరుతో పాటు యాదగిరిగుట్ట చిట్యాల వరకు గ్రావిటీ ద్వారా ఎలా నీళ్లు చేరుతాయని, ఆలేరు భువనగిరి ప్రాంతాలు సస్యశ్యామలం కావడం కేసీఆర్కి ఇష్టం లేదన్నారు. అందుకే గంధమల్ల ప్రాజెక్టుని రద్దు చేశారని, ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కి బుద్ధి చెప్తారన్నారు. ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం, గతంలో కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, గంధమల్ల ప్రాజెక్టుని యథావిధిగా కొనసాగించాలని, ప్రాజెక్టు పనులని వేగవంతం చేయాలన్నారు. పేద ప్రజల రక్తాన్ని కేసీఆర్ ప్రభుత్వం పీల్చుతుంది, కరెంటు ముట్టుకుంటే కాదు బిల్లు చూస్తేనే ప్రజలకు షాక్ కొడుతుందన్నారు. నల్లగొండ జిల్లా మంత్రి మాటలు సిగ్గుచేటని, స్లాబుల పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, గుడిసెలో బ్రతుకుతున్న పేదవారికి 10,000 బిల్లు వస్తే ఎలా కడతారని, ఈఆర్సీ రూల్స్ ప్రకారం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట ఎంపీపీ శ్రీశైలం, పీటీసీలు, సర్పంచ్లు, ఇతర అధికార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆలేరు ప్రాంతం భువనగిరి ప్రాంతాలు సస్యశ్యామలం చేయడానికి బస్వాపూర్ గంధమల్ల ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి, సాగునీరు ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు గంధమల్ల రద్దయినట్టు ప్రభుత్వం ప్రకటించడం, ఏమన్నంటే బస్వాపూర్ ద్వారానే కాలువల ద్వారా నీరు తీసుకొచ్చి ఆలేరుని సస్యశ్యామలం చేస్తామని చెప్పి చెప్పడం, అక్కడ మేము పదో లిఫ్ట్ ద్వారా కొండ కూర్చోమని ఆయన గజ్వేల్ వరకు కడుపు నింపుకున్నాడు. మేము తుర్కపల్లికి వెళ్ళి కొండపోచం వస్తే 3 కిలోమీటర్లు లేదు, మాకేమో గ్రావిటీ ద్వారా అది గంధమల్ల మొత్తం నుంచి బస్వా కూర్చొని కింది దాకా ఆలేరు కాన్సెప్ట్తో పాటు యాదగిరిగుట్ట మండలం నుంచి రాజపేట తుర్కపల్లి వాడు చిట్యాల రావన్నపేట వరకు గ్రావిటీ ద్వారా ఏ విధంగా పోతుంది పరిస్థితి అంటే, ఇష్టం లేకుండా గంధమల్లని లిఫ్ట్ ద్వారా తీసుకొస్తే మా సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉండే, దాన్ని రద్దు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ తప్పకుండా కేసీఆర్ గారు ముహూర్తం కోసం ఆ రోజు ఆలేరు భువనగిరి ప్రజలు ముహూర్తం చేసాం అనుకుంటున్నాను. తప్పకుండా వచ్చే సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు, మేము కూడా ప్రజలపై పట్టాలని పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వెంటనే గతంలో ఒప్పుకున్నట్టు ఆ గంధమల్లని యథావిధిగా కొనసాగించాలని, ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఎంత అన్యాయం అంటే పేదవాడు గుడిసెలో ఉన్నవాడు ఆ గుడిసె అమ్మితే కూడా 20,000 రావు, అలాంటి వానికి 20,000 30,000 కరెంటు బిల్లు వేసి స్లాబ్ల పేరు మీద 3 నెలలు ఒకటే తీసుకోండి రీడింగ్, దాన్ని ఈరోజు ప్రతి పేదవాడిని ఇలా కరెంటు ముట్టుకుంటే షాక్ వచ్చారు, గతంలో కరెంటు బిల్లు చూస్తే షాక్ వచ్చే విధంగా పేదవాడిని పీచుకెదురుతూ కరెంటు బిల్లు పెంచడానికి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.